ఫిబ్రవరి 18వ తేదీన మాస్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో బాలరత్న అవార్డులను అందజేయనున్నారు. ఈ మేరకు నగరంలోని టవర్ సర్కిల్లోని హరిహర జ్యువెలర్స్లో మాస్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో రూపొందించిన బ్రోచర్లను ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిట్టిమల్ల శ్రీనివాస్ ఆవిష్కరించారు. మాస్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ భూనాథాచారి ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన చిన్నారులకు డ్యాన్సు, సింగింగ్, యాక్టింగ్లలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను అందజేయనున్నారు. వివరాలకు 8801565909 నెంబర్లపై సంప్రదించాలని కోరారు. బాలరత్న అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఆడిషన్స్ ఏర్పాటు చేయనున్నారని చిట్టిమల్ల శ్రీనివాస్ అన్నారు. సబ్ జూనియర్స్, జూనియర్స్ కేటగిరీలలో ఎంపిక చేస్తారని తెలిపారు. బాలరత్న అవార్డులు అందించే నిర్ణయాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో హరిహర జ్యువెలర్స్ యజమాని చిట్టిమల్ల శ్రీనివాస్, మాస్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ భూనాథాచారి, వంగళ శ్రీధర్, హరిహర జ్యువెలర్స్ నిర్వాహకులు సాయి చైతన్య, తాటిపల్లి సుభాష్, జగన్, బొల్లం శ్రీనివాస్, రాచమల్ల భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మాస్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షులు భూనాథాచారి గారి ఆధ్వర్యం లోపల మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బాలలకు నాట్యరంగంలో కానీ కళారంగంలో కానీ సింగింగ్ కాంపిటీషన్లు కానీ నిర్వహించి బాలరత్న అవార్డులు ఇవ్వడానికి గాను ఈరోజు బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. మరి 10 ఫిబ్రవరి నుండి ఆడిషన్స్ ఏర్పాటు చేసి 10 ఫిబ్రవరి నుంచి ఆడిషన్స్ ఏర్పాటు చేసి 3 కేటగిరీలుగా సబ్ జూనియర్సు, జూనియర్సు, కిడ్స్, సూపర్ టాలెంటెడ్ కిడ్స్గా 3 కేటగిరీలుగా విభజించి మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కళాకారులను ప్రోత్సహించడానికి వారు ఈ బాలరత్న అవార్డులను ఇవ్వడానికి ఈ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా నేను చిట్టిమల్ల శ్రీనివాస్ వారికి అభినందనలు తెలియజేస్తూ కరీంనగర్ జిల్లా స్థాయి బాలల సాంస్కృతిక పోటీలలో భాగంగాను నిర్వహించబోయే బాలరత్న అవార్డు 2024 పోస్టర్ను ఈరోజు సిటీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ చిట్టిమల్ల శ్రీనివాస్ గారు ఆవిష్కరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన జిల్లాలో ప్రతిభ కలిగిన చిన్నారులందరికీ ప్రోత్సహించడానికే ఈ అవార్డు ఫంక్షన్ పెట్టడం జరిగింది. ఇక నుండి ప్రతి సంవత్సరం మేము ఈ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మన జిల్లాలో పాటలు, డ్యాన్స్, యాక్టింగ్లో ప్రతిభ కలిగిన 2 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల లోపు పిల్లలందరినీ ప్రోత్సహించడానికే ఈ కార్యక్రమం నిర్వహించాము.